Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Jammu Kashmir lo helicopter kulinatvanti ghatanalo Boyinpalli mandalam Malkapur gramam chenatvanti Anil mrichendadam jarigindi. Prastham ayana inti vadda unnam ikkada kutumba sabhyulu Purtiga, Vishadam Nindukundi, Ikada, Kutumba Sabulu, Adavidanga, Bandulu Guda, Purtiga, Rodanto, Ikada Minatuna Twenty, Parasitaman and Sudachu. Kodi Sepakritame, Aina Murchana Twenty, Visham Athani Baria, Kutumba Sabilaku, Tele, Garamasu Telebarcharu, Ante Nina Udiam, Pramadan Jirina Patki Kuda, Adikarlu, Scientram Mikaki, Gramanetalaku, Samacharamanicharu, Athena Ratri Nunchuda, Euro Telavar Jamanavar Guda, Aina Kutumba Sabilak Matram, I Visham Teledu, Mukanga. అతని భార్య అదే విధంగా తల్లికి ఈ విషయం తెలియదు కొద్ది సేపటి క్రితమే గ్రామంచినటువంటి కొంతమంది నేతలు వాళ్ళకు సమారేచి ఇవ్వడంతో వాళ్ళంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు అదే విధంగా వాళ్ళ రోదనలు కూడా మిన్నంటుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ మృతి వార్త తెలుసుకున్నటువంటి గ్రామస్తులు అదే విధంగా పక్కన ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఇక్కడికి వస్తున్నారు అదే విధంగా అతని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు ఎంతో మంది మహిళలు అదే విధంగా పెద్దలు కూడా ఇక్కడికి వచ్చి కూడా ఈ విషయం తెలిసి కూడా జీర్ణించుకోలేకపోతారు అనిల్తో ఉన్నటువంటి సంబంధాన్ని ఒకసారి నిమరవేసుకుంటున్నారు అతను ఆర్మీలో చేరాలి అదే విధంగా దేశానికి సేవ చేయాలనేటువంటి చిన్ననాటి ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు కూడా ఆయన ఆర్మీలో జాయిన్ అవడం జరిగింది ఆ తర్వాత నావీలో ఆయన ఒక టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు మొత్తానికి నిన్న జరిగిన జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ప్రమాదంలో అనుకోకుండా అక్కడ ఆయన మృతి చెందడం జరిగింది ప్రమాదంలో చిక్కుకున్నటువంటి ఒక హెలికాప్టర్కు సంబంధించి సాంకేతిక లోపం తలెత్తడంతో అనిల్ కుమార్ మరొక హెలికాప్టర్లో ఆయన వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత సాంకేతిక లోపం అక్కడ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ అతను వెనక్కి రావడం జరిగింది మరో హెలికాప్టర్లో వెనక్కి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ కూడా ప్రమాదానికి గురి కావడంతో ఆయన మృతి చెందడం జరిగింది మొత్తంగా ఈ మృతి మాట తెలుసుకున్నటువంటి గ్రామస్తులు అదేవిధంగా బంధువులు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర విషాదంలో నిండుకుంది అదేవిధంగా ఇక్కడ గ్రామస్తులు అదేవిధంగా బంధువులు కొంతమంది ఉన్నారు వారిని అడిగి ఈ మృతి వార్త మీకు ఎప్పుడు తెలిసింది అనిల్తో ఉన్నటువంటి మీకు అనుబంధం ఎట్లాంటిది గలకు రమ్మను చెప్తా అందరికి చెప్తా చెప్పండి వాళ్ళు భయపడుతున్నారు అనిల్తో ఉన్నటువంటి అనుబంధం ఎట్లాంటిది మీకు మా తమ్ముడే మా సొంత తమ్ముడే అండి సొంత తమ్ముడే ఆర్మీలో అంటే నావీలోకి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది 10 సంవత్సరాలు అయిపోతుంది 10 సంవత్సరాలు అయితే నాకు అయిపోతుంది అన్న మొత్తం అందరం కలిసి ఉన్నాం అంటే నిన్న ఈ ప్రమాద ఘటన మీకు ఏ సమయంలో తెలిసి నిన్న ఎన్ని గంటలకు సమాచారం అందించారు జరిగింది ఈ ప్రమాదం ఎట్లా జరిగింది అనేటువంటి సమాచారం మీకు అందించారా మాకు మధ్యాహ్నం అందిందండి మాకు మధ్యాహ్నం అంత జరిగి తొందరనే అంతకుముందే తొందరనే జరిగిందట జరిగినాక తొందరనే మాకు తెలిసింది మా మర్దలతో ఫోన్లో మాట్లాడిండు హెలికాప్టర్ క్రాష్ అవుతుంది అందరు పంచుకున్నారు మేము పోతున్నాం బతును బతుకు సడన్గా ఫోన్ కట్ అయింది ఏది అంటే ప్రమాదం జరిగే సందర్భంలో ఎంత ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అంటే ప్రమాదం జరిగే సందర్భంలో ఆయన ఫోన్ మాట్లాడడం జరిగింది ఏమని మాట్లాడడం జరిగింది ఆయన ప్రమాదం హెలికాప్టర్ టెక్నికల్ ఏదో ప్రాబ్లం ఉందట కంట్రోల్ అవుతలేదు వాళ్ళ హెడ్ ఆఫీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారట హెలికాప్టర్ కంట్రోల్ అవుతలేదు ఓకే సో ఆయన చనిపోయే ముందు కూడా ఆయన ఆ ప్రమాదం ఏదో జరుగుతుందన్నటువంటి ఆలోచన అతను వచ్చి మీకు సమాచారం అందింది అప్పటికే మాకు తెలిసినాక వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అప్పటికే ఇవాళకు ఫోన్లు చేసినా వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 10-15 మంది ఉన్నారు ఇవాళకు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ ఇక మాకు తెలిసినంత వరకు వాడు డిపార్ట్మెంట్ ఎప్పుడెప్పుడు మారుతాడట అంతకుంచి మాకేది తెలియదు ఇక వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరూ ఉన్నారు కావచ్చు అందుకే ఫోన్లు స్విచ్ ఆఫ్ అవుతున్నాయని చెప్పేసి కనుక్కుంటే మా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకెవరో ఉంటారు కదా ట్రైనింగ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా బయట ఫ్రెండ్స్ ఉంటారు కదంటే ట్రైనింగ్ ఫ్రెండ్స్ గుర్తు వచ్చారు మాకు అప్పుడు ట్రైనింగ్ ఉన్నప్పుడు మేము ఊకే పోయినాం కలుసడానికి వాళ్ళ నెంబర్లో గుర్తు వచ్చి మాకు వాళ్ళకు ఫోన్ చేసినాం అన్న మేము కనుక్కుంటే మీరు టెన్షన్ పడకూరు అన్నారు వాళ్ళే కనుక్కోరు దాదాపు వాళ్ళు ఒక వాళ్ళ పైసారకు ఒక 10-15 మందికి ఫోన్ చేసి కనుక్కొని అన్న కన్ఫర్మ్ అన్న మీరు ధైర్యం చెప్పరు అన్నారు నిన్నటి నుంచి వాళ్ళకి చెప్పలేదు నేను ఇంట్లో భార్యకు పిల్లలు చెప్పలేదు మేము ఎడతాను బాధపడతారు అని నేను చెప్పలేదు అంటే అతని పార్థివ దేహం ఈ సాయంత్రానికి ఎప్పటికొస్తే రేపటికి వస్తుందా ఎప్పుడు అంత్యక్రియలు చేస్తారు సాయంత్రం వరకు వస్తుంది అంటారు సార్ మేము వస్తామని చెప్తే మీరు వద్దు మీరు వచ్చిన అవసరం లేదు మేమే అందరం వస్తాం సో
ఇది అతని సొంత అన్న చెప్తున్నటువంటి విషయాలు. నిన్న ప్రమాదం జరుగుతున్నటువంటి సమయంలో తన మృత్యువును ముందే ఉంచాడు. తన మరదలు అదే ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి ఏదో ప్రమాదం జరగబోతుంది, అది ఏదైతే హెలికాప్టర్ క్రాష్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి అతను ముందే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత ఆయన అసలు బాగాడడం జరిగింది. మొత్తంగా ఏదైతే సమాచారం వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా చాలాసేపు ఫోన్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతని ఫోన్ కలవకపోవడంతో కూడా కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందారు. అతని స్నేహితులకు కూడా వాకప్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొద్ది గంటల తర్వాత కూడా ఆయన మృతి చెందిన విషయాన్ని మిగతా జవాన్లు కన్ఫర్మ్ చేయడం జరిగింది. మొత్తంగా ఆయన ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ జరుగుతున్నటువంటి ప్రమాదాన్ని ముందే పసిగట్టినటువంటి జవాన్ అనిల్ అతని మృత్యును ముందే పసిగట్టినట్టుగా తెలుస్తుంది. ఏదో ప్రమాదం జరగబోతుంది, తనకేదో జరగబోతుంది, కుటుంబ సభ్యులంతా బాగుండాలని చెప్పేసి కూడా తన కుటుంబ సభ్యుల బాగును కోరుకున్నట్లు కూడా ఆయన సొంత అన్న చెప్తున్నటువంటి విషాద పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరామెన్ కిషోర్ కుమార్తో రామకృష్ణ, ఐడ్రీమ్ న్యూస్, మల్కాపూర్ నుంచి.